హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్ గాజువాగాలో ఉన్న మోహిని థియేటర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి టోటల్గా త్రీ స్క్రీన్స్ ఉన్నాయి మోహిని మినీ మోహిని థర్టీ ఫైవ్ ఎమ్ టోటల్గా అయితే త్రీ స్క్రీన్స్ ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకుంటున్న స్క్రీన్ వచ్చేసి మినీ మోహిని స్క్రీన్ టూ ఇందులో వచ్చేసి అట్మాస్ అయితే లేదు మనకి సౌండ్ వచ్చేసి డాల్బీ సెవెన్ పాయింట్ వన్ సరౌండ్ సౌండ్ అయితే రన్ చేస్తున్నారు ఈ మినీ మూహింగ్ థియేటర్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ వన్లో అయితే ఓపెన్ చేశారు టర్మినేటర్ మూవీతో అయితే ఓపెన్ చేశారు అప్పుడు సౌండ్ వచ్చేసి మనకు అల్ట్రా స్టీరియో సౌండ్ అయితే రన్ చేశారు స్టార్టింగ్లో తర్వాత మనకి జీన్స్ మూవీతో థియేటర్లో డిటిఎస్ అయితే ఇన్స్టాల్ చేశారు మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత మహేష్ బాబు గారి మూవీ వన్ మూవీ మూవీతో అయితే ఆరో సౌండ్ అయితే థియేటర్లో ఇన్స్టాల్ చేశారు ది బెస్ట్ సౌండ్ మన తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ ఆరో సౌండ్ ఇన్స్టాల్ చేసిందంటే మోహిని థియేటర్లోనే ఇందులో వచ్చేసి మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు అట్మాస్క్ అయితే టాప్లో మనకి స్పీకర్స్ ఉంటాయి బట్ దీ ఆరో సౌండ్కి వచ్చేసి సైడ్ వాల్స్కి టూ లైన్స్ స్పీకర్స్ ఉంటాయి మనకి సీలింగ్లో వచ్చేసి ఒక పెద్ద ఆర్ఎన్ లాంటి స్పీకర్ ఉంటుంది పెద్దది సెంటర్లో మనకి సౌండ్ బిట్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉండేది బేస్ ఎఫెక్ట్ అయితే కూడా చాలా ఎక్కువగా క్లియర్గా వచ్చేది అని చెప్పారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఆరో లెవెన్ పాయింట్ వన్ రికార్డింగ్ అయితే ఇక్కడ లేదు ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నీ మనకు అట్మాస్లో ఉండడం వల్ల ఆ సౌండ్ అయితే తీసేసి ఇక్కడ డాల్బీ సెవెన్ పాయింట్ వన్ అయితే ఇన్స్టాల్ చేశారు ఎక్కువగా అయితే ఇందులో ఇంగ్లీష్ సంబంధించిన త్రీడీ మూవీస్ అయితే రన్ అవుతాయని చెప్పారు ఇక్కడ లోవర్ బాల్కనీలో కూర్చున్న వాళ్ళకైతే బేస్ ఎఫెక్ట్తో చెవులు అయితే పగిలిపోతాయని ఇక్కడ చాలామంది అయితే చెప్పడం జరిగింది ఎక్కువగా అయితే మినీమొహిన్లో అయితే బేస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా థియేటర్స్లో వచ్చేసి స్క్రీన్ వన్ త్రీలో వచ్చేసి మనకి అట్మాస్ ఉంది వాటితో పోల్చుకుంటే బేస్కి సంబంధించి చాలా ఎక్కువ బేస్ అయితే ఇందులో ఉంటుంది ఎందుకంటే మనకి అప్పర్ బాల్ కానీ లోవర్ బాల్ కానీ ఉంటుంది లోవర్ బాల్ కానీ వచ్చేసి మనకి ఇట్లా సజ్జ అంటే కిందికి మనకి లోపలికి ఇట్లా డౌన్లో ఉంటుంది ఒక గుహలాగా అందువల్ల దీంట్లో అయితే అట్మాస్ చేయడం కుదరదు అది లేకుండా సూడో బాల్కనీ లాగా ఉంటే మనకి ఇందులో కూడా అట్మాస్ అయితే సెట్ చేసేవాళ్ళు అది లేనందువలన మనకి కింద సజ్జ ఉండడం వల్ల ఇందులో అయితే డాల్బీ సెవెన్ పాయింట్ అని పెట్టారు అందులో కూర్చున్న వాళ్ళకి బేస్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్క్రీన్లో వచ్చేసి టోటల్ సీటింగ్ కెపాసిటీ ఫోర్ ట్వంటీ సీటింగ్ కెపాసిటీ ఉంది బాల్కనీ వచ్చేసి మనకు టూ నైంటీ త్రీ ఉన్నాయి సెకండ్ క్లాస్ వచ్చేసి వన్ థర్టీ టూ సీటింగ్స్ ఉన్నాయి టోటల్ సరౌండ్ స్పీకర్స్ వచ్చేసి ట్వంటీ ఉన్నాయి సబ్స్ వచ్చేసి ఫోర్ సబూపర్స్ ఉన్నాయి ఎల్ఎఫ్ సిక్స్ ఎంఎఫ్ త్రీ హెచ్ఎఫ్ త్రీ ఉన్నాయి టోటల్ స్పీకర్ బ్రాండ్ వచ్చేసి జేబిఎల్ స్పీకర్స్ అయితే రన్ చేస్తున్నారు ఇక్కడ చూసినది వచ్చేసి మనకి ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ వచ్చేసి సిపి డబల్ టూ వన్ ఫైవ్ కే ప్రొజెక్టర్ క్రిస్టీ కంపెనీకి సంబంధించి స్క్రీన్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఎయిటీన్ స్క్రీన్ సైజ్ వచ్చి పర్వాలేదు బాగుంటుంది ప్రొజెక్టర్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది స్క్రీన్ పైన మనకి ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ప్రాసెసర్ ఏపీ ట్వంటీ ఫోర్ త్రీ డి ఆడియో ప్రాసెసర్ ఇది ఈ కంపెనీ వచ్చేసి మనకు బార్కో కంపెనీకి సంబంధించి ప్రాసెసర్ వన్ క్రాస్ ఓవర్ ఉంది యామ్స్ వచ్చేసి ఈఏడబ్ల్యూ సంబంధించి ఫైవ్ యామ్స్ ఉన్నాయి కి సంబంధించి త్రీ ఉన్నాయి టోటల్ వచ్చేసి ఎయిట్ యాప్స్ ఉన్నాయి సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ప్రొజెక్టర్ క్వాలిటీ బాగుంటుంది థియేటర్ నీట్నెస్ బాగుంటుంది ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఇన్స్టాల్ చేయడానికి ఈ థియేటర్స్ అయితే వైజాగ్లో ముందుంటాయి అట్లా డాల్బే అట్మాస్లో అయినా సరే మనకి ఆరో సౌండ్లో అయినా సరే స్క్రీన్ వన్ అండ్ త్రీ గురించి ఇంకొక వీడియో చేస్తాను ఈ థియేటర్లో మీరు చూసిన మూవీ ఏదైనా ఉంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని థియేటర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్